ഡാ വണ്ടി വെക്കണെങ്കിൽ ഇതുവരെ പോകാൻ बाय बेर्री बाय 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 ఇక్కడ మేము సిసిల వెళ్ళిపోతున్నాము మొత్తం రెడీ చేసుకున్నాము ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సిసిల వెళ్ళిపోతాము వాళ్ళు కూడా ఇంకా మేము వెళ్ళే సిసిలకు వెళ్ళేది ఎట్లా అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఫైనల్ గా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము पप दगर का पप्पा पढ़ हे पढ़ नानी पढ़ता बंडल गुच्छता पुवल लिंपक मंजूनाई हिट्रा నడు ఇట్రా ఇట్రా బాయింత మంచిగా ఉన్నాయో మొగ్గలు మంచిగా పెట్టినాయి మొగ్గలు అవు ఎప్పుడు వస్తాయి అవి బెర్రీ ఓ బెర్రీ అవసరమా అవి ఇప్పుడు నువ్వు మింగుతున్న వట్టుగానే పప్ప కట్టియు అబ్బో నీకు చిన్న అబ్బా చిన్న పెద్దది పెద్దది రా సుంచిత్తడట తీసేయమరావు చూసారా వాళ్ళ పప్పకి మురికి ఇవ్వమంటే చిన్న ముక్కిస్తున్నాడు వాడేమో పెద్దది పట్టుకొని వాళ్ళ పప్పకి చిన్నది ఇస్తాడట వాడికి అసలు తిన్నే వస్తలేదు తిన్నా కానీ ఆ గొంతులో తట్టుకుంటుంది ఒకసారి రెండుసారి తినడానికి ట్రై చేసిండు ఇక్కడ నేను టీ పెడుతున్నా మ్యాక్సిమం అయితే నేను ఎప్పుడు టీ పెట్టాను ఎందుకంటే నాకు టీ పెట్టరాదు ఇక్కడ మా అమ్మాయి చెప్పారు అది ఒక 3 గ్లాసెస్కి 3 స్పూన్ 4 గ్లాసెస్ అట్లా 3 స్పూన్స్ షుగర్ వేయని చెప్పారు సో ఇక్కడ పాలైతే కాగబెడుతున్నా ఫస్ట్ బెర్రీ కొని పోద్దామని నేను కూడా తాగుదామని బెర్రీ కొని పోసిన కానీ ఆ బెర్రీ ఆ పాలే తాగలేడు నేనే తాగిన ఈ మధ్య కొంచెం తాగడానికి ఇష్టపడుతున్నాడు పాలైతే నెక్స్ట్ ఇక్కడ మా టీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మా మామయ్య ఉన్న బెర్రీ మా బెర్రీ ఎక్కడ తీసుకుపోయినా చూద్దాం మా మామయ్యని మొత్తం ఆగుతలేదు అసలు ఇక్కడికి అత్తే మాత్రం చెంగోబిల బయట వదిలేతే ఆ రోడ్డు దగ్గరికి వేండ్రు ఇద్దరు కలిసి వెనకాల మా బెరి వెనకాల మామయ్య వేర్రు చూసారా ఎంత మంచిగా సంతోషము ఆ బండలలో తిరిగితే అస్సలు గుచ్చుకోపో కాలువానికి కదా బెర్రీ నీకైతే గుచ్చుకోపోలేవా రాళ్ళు అక్కడ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసారా ఎట్లా ఇక బండి మీద ఎక్కి తీసుకుపోతా అంటే అస్సలు పోవట్లేదు మామయ్య దగ్గరికి సరిగ్గా కాసేపు కావాలి కొంచెం మనకి ఇట్లా కాసేపు టైం గడిస్తే మంచిగా పోతాడు ఒక 1 వీక్కే అట్లా మర్చిపోతున్నాడు ఎందుకో మేము వెళ్ళి ఒక 10 డేస్ ఒక 2-3 డేస్ ఇక్కడ ఉన్నాం కదా తర్వాత మళ్ళీ కరీంనగర్ వెళ్ళిపోయినాము పరమేష్ డ్యూటీ ఐ మీన్ వర్క్ పోయి వచ్చినాడు 10 డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు సిర్సిల్ల తాత అద్దు తీయద్దు అది ఏం పోస్ట్లు ఎందుకు దేనికి
పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏమైనా ఇచ్చిపోయారా? ఏంటి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏమైనా లెటర్ ఇచ్చిపోయారా? హలో తాతకి ఇవ్వు ఫోను. హలో ఫోన్ చేసి ఇస్తాడు పో. హలో పో ఫోన్ ఇస్తాడు పో తాత వెరీ తాతకి ఇప్పు ఫోన్ చేసి ఇస్తాడు. ఎవరితో మాట్లాడతావు? అచ్చిరు బావ మళ్ళా బాబాయా మా బావ వచ్చిర్రు అంటే స్కూల్ నుండి ఇటు వచ్చి ఛార్జింగ్ పెట్టుకున్నారు ఫోన్. ఛార్జింగ్ మర్చిపోయారు ఫోన్, ఛార్జింగ్ పెట్టుకనే మర్చిపోయారు. పాప మళ్ళీ రివర్స్ వచ్చి ఫోన్ తీసుకొని వెళ్ళారు. సో ఇక్కడ బెర్రీ ఇంటికల్ తీయడం కోసం అని మాట్లాడుకుంటున్నాము, గుండు చేయడం కోసం అని. సో తీసేయాలి, గుండు తీసేస్తే ఒక ముక్క అయిపోతుంది మాకైతే. ఇంకిక్కడ మేమైతే సిరిసిల్ల అయితే వచ్చేస్తున్నాము. బెర్రీ చూసారా, ముందు కూర్చుంటా అని ఫుల్ అల్లరే అల్లరి, ఈ ఘోరంగా అల్లరి చేసిండు. పనామ అక్కడ పెట్టినట్టుంది. ఇది ఇల్లు పరిస్థితి ఇలా ఉంది, ఇలా చెత్త చెత్త. ఏంది మరి రమేష్, మనం చదివినాం కదా పైన, మరి గట్లుంది? నేనా జోక్ చేయకు. ఫ్రిడ్జ్ మీద ఇక్కడ ఒక బియ్యం బస్స తీసుకొచ్చేసినట్టున్నాడు. సింక్ అయితే బాగానే ఉంది, నీట్గానే ఉంది, ఏం బ్యాడ్గా లేదు. ఈ బొమ్మ వెనకాల పడ్డదేంది? అగో నీ బొమ్మ, కుక్క బొమ్మ ఎవడు వెనకాల పడ్డదావు? ఎవరిదే నాని? ఏంది ఇంత ఘోరంగా చూస్తాడు? బర్రీ, దిస్ ఇస్ అవర్ హోమ్ పరిస్థితి. పరమేష్ ఎటు ట్రైనింగ్కి పోయి వచ్చినాక బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసిండంట, నీట్గానే ఉంది, అంత డస్ట్ కూడా ఏం లేదు. వచ్చినాక క్లీన్ చేసినట్టు ఉన్నాడు, కానీ చెత్త మాత్రం ఇక్కడే ఉంది. కానీ బల్లులు మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఈ బల్లి అవేనా? చీమలు అవి ఘోరంగా ఉన్నాయి కదా. ఒకసారి హాల్ పరిస్థితి ఇలా ఉంది. ఇంతకుముందు మీరు వీడియోలు చూస్తుంది కదా, బాగానే ఉంది, నీట్గానే ఉంది. బెడ్రూమ్ పరిస్థితి చూద్దాం. ఓ నో, ఏ అక్కడ ఏంటిది? మళ్ళీపోతా అన్న, ఏదన్నా చనిపోయిందా? మళ్ళీపోతా నేనా, చూడు జాగ్రత్త. ఓ షట్, నేను ఏదో అనుకున్నా. ఓకే హాల్ లైట్స్ వేసి పెట్టచ్చినావా? మేము డీమార్ట్ సామాన్ తీసుకొచ్చిన ఇవి ఇక్కడే ఉన్నాయి, ఇవన్నీ జత్రాలే. ఓ ఎగ్స్ ఎప్పటి నాని, చూసారు కదా నేను, అమ్మో ఎట్లుంటుందో, మొత్తం మస్తు టైం పడుతుంది కావచ్చు క్లీన్ చేయడానికి అనుకున్నా. కానీ పరమేశ్వర్ నీట్గానే ఉంచిండు. అంటే మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు 10 డేస్ బ్యాక్ అనుకుంటా క్లీన్ చేసిండు, మేము మళ్ళీ క్రిప్స్లో వస్తున్నామని. చాలా నీట్గానే ఉంది. ఇక్కడ బెర్రీ అల్లరి ఎక్కువ ఉంది, వాయిస్ ఇస్తుంటే కబోర్డ్ని కొడుతున్నాడు. అది తీయస్తలేదు పాపం, తీయస్తలేదా? డ్రెస్సింగ్ టేబుల్ తీయస్తలేదు. ఇక్కడ మాతం పంపించిన మురుకులు తీసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నా. ఇంకా ఫ్లాట్ ఫామ్ క్లీన్ చేస్తున్నా. ఈ ఫ్లాట్ ఫామ్ క్లీన్ చేయాలంటే టైం పడుతుంది. కొన్ని బోళ్ళు ఉంటే, ఆ బోళ్ళు ఏం లేవు అన్నీ. ఈ బెర్రీ చూసారా, ఉన్న బోళ్ళు అన్నీ తీసి మొత్తం కిందే వారేసిండు. నేను ఆ ప్లాట్ఫామ్ స్టవ్ మొత్తం కడిగేసిన, స్టవ్ మీద అంతా దుమ్ములాగా కొంచెం ఆయిల్ ఉండే, అసలు ఆ బోళ్ళన్నీ మొత్తం కింద పరేసి ఆడిండు.
నెక్స్ట్ ఇది మార్నింగ్ ఒక మేము నైట్ టిఫిన్ బయటనే తెచ్చుకున్నాము. సో తిన్న ప్లేట్స్ ఉంటాయి కదా అవి అయితే క్లీన్ చేస్తున్నా. ఇక్కడ వైర్ అడ్డం వస్తుందని ఆ వైర్ని పక్కకు జరిపిన. కొన్నే ఉన్నాయి ఒక 2-3 ఒక 5 మినిట్స్లో అయిపోయినాయి ఆ బౌల్ తోమేయడము. బెర్రీ ఎప్పుడు లేచిండంటే 7:30 ఆ టైంకి లేచిండు. అబ్బా ఫుల్ చల్ల ఉంది బయట ఈరోజు అయితే. ఎందుకో కరీంనగర్లో కూడా ఇట్లనే ఉందట, మా డాడీ ఉన్న దగ్గర కూడా ఇట్లనే ఉందట. మొత్తం చాలా కూల్గా ఉంటే ఇప్పుడైతే ఎండ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పరమేష్ బయటికి వెళ్ళిండు కూరగాయలు తీసుకురావడానికి. నేనంత లోపల ఈ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నా. ఆల్రెడీ నేను మొన్ననే రీసెంట్గానే క్లీన్ చేసిన ఫ్రిడ్జ్, అంత ఏం పాడేం అవ్వలేదు. ఇట్లా తూట్ చేసిన వేసిన పేపర్స్ ఉంటాయి కదా వాటి మీద తూట్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ తను కూరగాయలు తీసుకొని అయితే వచ్చిండు. పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, బెర్రీకి క్యారెట్, బీట్రూట్, లెమన్, ఇంకా టమాటో, బీరకాయ, ఇంకా అదేంటి కాకరకాయ ఇవన్నీ తీసుకొని వచ్చిండు. వీటన్నింటినీ నేను సెట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. అయ్యో ఫ్యాన్ దొక్కద్దు. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను బెర్రీని చూసుకుంటూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. మంచి వ్యూస్ వస్తున్నాయి నాకైతే ఇప్పుడు.